పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జ్ రైలింగ్ ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ తో సహా 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఎమ్మెల్యే ఎలీజా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావుతో సహా 10 మంది మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు వాగులో పడిన సమయంలో అందులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. నీటిలో పడిన బస్సు నుంచి బయటకి రాలేకే 10 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్ డ్రైవర్ చిన్నారావు, పొడపాటి దుర్గా, తాడువాయి కేత వరలక్ష్మి, ఏ పోలవరం, ఏ మధుబాబు, చిన్నంవారి గూడెంను గుర్తించారు. మిగిలిన 5గురి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు మధ్యాహ్నం వేలేరుపాడు నుండి బయలుదేరినటువంటి ప్రయాణికులతో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు జిల్లేరు వాగు దగ్గర జిల్లేరు ప్రాంతంలో ఈ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవటం అందరికీ కూడా తెలిసింది. ఆ ప్రమాదంలో 6గురు మహిళలు, అదేవిధంగా 3గురు మగవారు కూడా చనిపోవటం జరిగింది. వారందరికీ సంబంధించి బాడీస్ని అన్నింటినీ కూడా వాటిని ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్లో వారందరికీ సంబంధించి పంచనామా, పోస్ట్ మార్టం అవన్నీ కూడా మరి పూర్తి చేసే కార్యక్రమంలో మరి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మిగిలినటువంటి వారిలో 26 మందిని అక్కడ నుండి చిన్న చిన్న గాయాలైనటువంటి వారిని, ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ ఏరియా హాస్పిటల్కి తీసుకురావటం, ప్రాథమిక చికిత్స అవసరమైనటువంటి వారందరికీ కూడా ప్రాథమిక చికిత్స చేసి పంపించిన తర్వాత ఇంకా 9 మందికి కొంచెం గాయాలు ఉండటం, వారందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వారిలో కూడా ఒక్కరిని ఏలూరుకు సంబంధించి హాస్పిటల్కి రిఫర్ చేయటం జరిగింది. కొంచెం తీవ్రమైనటువంటి గాయాలు అవటం వల్ల ఇంకొక పేషెంట్కి కూడా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వైద్యులందరూ కూడా వారికి చికిత్స అందజేస్తూ ఉన్నారు. వారిని కూడా ఆ ప్రయాణికురాలను కూడా మహిళ, ఆవిడ కూడా కొంచెం తీవ్ర గాయాలు అయినట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఆవిడని కూడా ఏలూరు హాస్పిటల్కి రిఫర్ చేయడానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి ఇక్కడున్నటువంటి 9 మంది పేషెంట్లలో కూడా మిగిలినటువంటి వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని
చెప్పినటువంటి వారందరికీ కూడా అందరూ క్షేమంగా ఆరోగ్యంగానే ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. వారిని అందరినీ కూడా ఈరోజు రాత్రికి కొంతమందిని, రేపు ఉదయం కొంతమందిని కూడా డిశ్చార్జ్ చేసే పరిస్థితి కూడా మరి వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనకి సంబంధించి ఇప్పటికే మరి జిల్లా కలెక్టర్ గారు మరి ఒక ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ప్రమాద ఘటనపై ఎంక్వైరీ కమిటీని కూడా వేయటం జరిగింది. దాని నివేదిక వచ్చిన తర్వాత అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటి అన్న విషయంపై కూడా మరి తదుపరి చర్యలు కూడా మరి తీసుకుంటాం ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను పంపించిన తర్వాత మరి అది కూడా ఉంటుందని చెప్పి మరి చేస్తూ మరి అత్యంత బాధాకరమైనటువంటి ఈ సంఘటనలో మరణించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు వేసాయమని కూడా తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ గారు అవన్నీ కూడా వెంటనే వారి కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పుడు సమయంలో వెంటనే అత్యవసరంగా వారికి అవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి కాబట్టి వెంటనే అవన్నీ కూడా మరి అందజేసిన తగిన ఏర్పాట్లన్నీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఏలూరు ఒక కేసు ఆల్రెడీ రిఫర్ చేశాము, ఏలూరులో కూడా వైద్యం వారికి అందరికీ కూడా వైద్యం సరైనటువంటి వైద్యం అందేలా కూడా అన్ని చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక మహిళను కూడా వాడికి మేజర్ ఫ్రాక్చర్స్ అయినట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇక్కడ వైద్యం అందించాం, ఇంకా జిల్లా స్థాయిలో మన జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అవసరం, సిటీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో వైద్యం అవసరం అని చెప్తూ ఉన్నారు. ఆవిడను కూడా ఆ ప్రయాణికులు కూడా ఏలూరు హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది.